దయాది దేశం పాకిస్తానికి కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న పాకిస్తాన్ నెత్తిపై మరో పిడుగు పడింది. ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మరో కష్టం వచ్చి పడింది. ఆ దేశంలో నేషనల్ గ్రిడ్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అంధకారంలో రోజులు గడుపుతున్నారు. జనం రద్దీగా ఉండే లాహోర్, కరాచీ, రావల్పిండిలో కూడా ప్రజలు చీకట్లో ఉండాల్సి వచ్చింది. ఇక రెస్టారెంట్స్, హోటల్స్, ఆసుపత్రులు గంటల తరబడి చీకట్లో మగ్గాయి. సాధారణ పౌరులు ఇళ్లలో కొవ్వొత్తులు వెలిగించుకుని జీవనం సాగించారు. కనీసం సెల్ ఫోన్స్ కు ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం లేక పాక్ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నేషనల్ గ్రిడ్ ఫ్రీక్వెన్సీ పడిపోవడంతో సోమవారం ఉదయం 7:30 దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీన్ని పునరుద్ధరించేందుకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో కరెంటు కోతలు సాధారణమైపోయాయి. హాస్పిటల్స్, ఫ్యాక్టరీలు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు జనరేటర్ల సాయంతో నడుస్తున్నాయంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. పాఠశాలల్లో కూడా వెలుతురు లేకుండానే పాఠాలు బోధిస్తున్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భాలు చాలా తక్కువే. 2015, 2021లో గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు మరోసారి అదే కారణంతో పాకిస్తాన్ మొత్తం అంధకారంలోకి వెళ్ళింది. అధికారులు గ్రిడ్ను పునరుద్ధరించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.